హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ రూపంలో అయితే తెలియజేసుకోండి. ఇవాల్టి రెసిపీ వచ్చి చాలా మంచి రెసిపీ అండి. అదేంటి అంటే, రెగ్యులర్గా మొలకెత్తిన గింజలు తింటుంటారు కదా, స్ప్రౌట్స్ తింటుంటారు కదా అందరూ, అట్లా తినేవాళ్ళు, రెగ్యులర్గా తినేవాళ్ళు ఇంట్లో కొంచెం అట్లా మిగిలిపోతుంటాయి అప్పుడప్పుడు. సో అది వేస్ట్ అవ్వకుండా మళ్ళీ వాడిపోయినట్టు అయిపోయి తినబుద్ధి కాదండి, కొంతమంది అట్లా వేస్ట్ చేసేస్తుంటారు. సో అట్లాంటి దాంతో పర్ఫెక్ట్ చపాతీ కర్రీ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అట్లా డైరెక్ట్గా కూడా అట్లా తినేయచ్చు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. చపాతీలోకి అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అట్లా మిగిలింది అనేదే కాకుండా కూడా అలా స్ప్రౌట్స్ అట్లా నానబెట్టుకుని ఒకసారి అయితే ఇలా కర్రీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా రెసిపీలోకి వెళ్తే మటుకు ఈ విధంగా నేను నానబెట్టానండి, కొంచెం 2 డేస్ అయింది. మళ్ళీ ఒకసారి నీట్గా ఇందులో వచ్చి చాలా రకాలు ఉన్నాయి, బొబ్బర్లు ఉన్నాయి, అది రాజ్మా అంటారు కదా అవి, నల్ల శనగలు, చోలే శనగలు అంటారు కదా అవి, పెసర్లు, చాలా రకాలు ఉన్నాయి దాంట్లో. సో అవన్నీ కలిపి అయితే ఇప్పుడు మంచి కర్రీ అయితే చేసి చూపిస్తాను మీకు. చపాతీలోకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అది పక్కన పెట్టేసుకుని ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని దీంట్లోకి ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం 1 నిమిషం పాటు ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం. మీకు కావాలంటే చాట్ మసాలా అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అలాంటిది నేనైతే ఏం యాడ్ చేయట్లేదు. టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని మసాలాలు పచ్చివాసన పోయేంతవరకు చక్కగా నూనెలో ఫ్రై అయిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసి 2 మీడియం సైజ్ టమాటోలు ఈ విధంగా ప్యూరీ టమాటో ప్యూరీ చేసుకొని అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి, మసాలా మొత్తం దానికి పట్టేసి నూనె పైకి తేలేంత వరకు తెలుస్తుంది కదా. సో అదే విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఇది కూడా ఈ విధంగా నూనె కొంచెం పైకి తేలిన తర్వాత ఒక ఉడకబెట్టిన ఆలు అండి ఈ విధంగా స్మాష్ చేసి వేసేసుకోవాలి. దీనివల్ల గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మనం తినేటప్పుడు ఆలు కూడా తగిలి స్ప్రౌట్స్తో పాటు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ఆలు వేయడం మాత్రం మర్చిపోద్దు అస్సలు. ఒకటి ఉడకబెట్టిన ఆలు ఒకటి ఈ విధంగా స్మాష్ చేసేసుకొని అది 1 నిమిషం పాటు కలిపిన తర్వాత దానికి తగినన్ని కొద్దిగా వాటర్, మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దు, కొద్దిగా వాటర్ యాడ్ చేసి అదొక బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తీసుకునే స్ప్రౌట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ దీంట్లోకి అయితే తీసేసుకోవాలి. చాలా రకాలు ఉన్నాయండి ఇందులో, దగ్గర దగ్గర 9 వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవి దీంట్లో. మామూలుగా రెగ్యులర్గా అయితే చెనగలు పెసర్లే మెయిన్ కదా, సో ఇందులో రకాలు కూడా చాలా ఎక్కువనే, అందుకని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఇలాగే యూజ్ తీసుకోండి, లేదంటే 2 రకాలైనా పర్వాలేదు. సో ఈ విధంగా అయితే కలిపిన తర్వాత ఈ విధంగా కొంచెం దగ్గరికి అయిపోవాలి, ఆ వాటర్ మనం వేసిందంతా డ్రై అయిపోయి ఈ విధంగా అయితే రావాలి. ఇది పూర్తిగా ఇలా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఈ విధంగా కొద్దిగా గ్రేవీ దగ్గర పడితే సరిపోతుంది. కొంచెం క్రంచీ క్రంచీగానే ఉంటాయి ఇవి, పచ్చి పచ్చిగా తగులుతుంటేనే బాగుంటాయి. సో మన స్ప్రౌట్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, మసాలా స్ప్రౌట్స్ కర్రీ చపాతీలకి చాలా బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అసలు ఇట్లా ఆనియన్, నేను కొత్తిమీర ఇట్లా గార్నిష్ లాగా వేస్తున్నాను కదా, అదే అట్లా తినేయచ్చు, అంత బాగుంది. ఒక మీరు తప్పకుండా టేస్ట్ చేయండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. సో ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు డైరెక్ట్గా అట్లా తినేయొచ్చండి, అంత బాగా ఉంటుంది కర్రీ అయితే, స్ప్రౌట్స్ది కర్రీ. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోదు. సో అదండి ఇవాళ రెసిపీ ఇది. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.